అంటే గుడ్ ఈవినింగ్ త్రీ ఫోర్ డేస్ బ్యాక్ ఒక ప్రెస్ కాన్ఫరెన్స్లో ప్రసాద్ గారు మీరు ప్రొడ్యూసర్ ఎలా అని అడిగారు నన్ను అడుగుతూ వాళ్ళు ఇదిగో అడిగారు ఇంత అంటే ఈ వయసులో ఎందుకు మీరు ప్రొడ్యూసర్ అని అడిగారు నేను అప్పుడే అన్నాను అంటే నాకు తెలియదు ప్రొడ్యూసర్ కూడా ఏజ్ అవసరం అని చెప్పి అయితే దీనికి కారణం ఎంతనా కానీ నాకు చిన్నప్పుడు మా తాతగారు చెప్పిన ఒక విషయం గుర్తుంది చాలా చిన్నప్పుడు వారు ఒక చెట్టు నాటుతున్నప్పుడు నేను తాత నువ్వు చాలా శ్రమపడుతున్నావు ఇంత చిన్న మొక్క పెట్టేటప్పుడు ఇది పెరిగినాక బహుశా చాలా వయసు అయిపోయింది మరి ఎందుకు దీని అంత ప్రేమ అంటే అరే చెట్టు పెరిగినాక పెద్దదైనాక మనం ఉండక్కర్లేదు ఆ నీటిలో చాలా మంది బతుకుతారు అని చెప్పి అని చెప్పి నా మాట ఎప్పుడు గుర్తుంది అంటే దాని అర్థం ఏంటంటే మన పెద్దలు కానీ మన పూర్వీకులు కానీ వాళ్ళతో పాటు వాళ్ళకి రాబోయే తరం గురించి ఆలోచించారు అదే నాకు చాలా మైండ్లో గుర్తుండి ఎప్పుడు కూడా ఎనీ యంగ్స్టర్ వచ్చి ఏమైనా అవకాశం కావాలన్నప్పుడు కూడా అంటే బిజినెస్ పరంగా కానీ ఏదన్నా కానీ సో ఎంకరేజ్ ఎంకరేజ్ అవ్వడం జరిగింది ఇదే అలాగే ఈ సినిమా గురించి జీకే వచ్చి చెప్పినప్పుడు అంతా యంగ్స్టర్స్తో చేస్తున్నాము ఒక యంగ్ లవ్ స్టోరీ అని చెప్పినప్పుడు ముఖ్యంగా శ్రీకాంత్ వాళ్ళ అబ్బాయి గురించి అలాగే శ్రేయ అందరి గురించి చెప్పినప్పుడు ఎక్కువ ఆలోచించకుండా ఎందుకు ముందుకు వచ్చామంటే ఇదంతా చాలామందికి ఒక డెబ్యూ లాంటి మూవీ అంటే యంగ్ మ్యూజిక్ డైరెక్టరు యంగ్ హీరో హీరోయిన్ సో అంటే కాబోయే తరం గురించి నాకు మా తాతగారు చెప్పిన మాట గుర్తొచ్చి అదేవిధంగా ఈ సినిమాకి ప్రొడ్యూస్ చేయటాన్ని ఒప్పుకున్నాము అది తప్పితే ఏదో సినిమా ఎలా ఉండాలి ఏం ఉండాలి అంత ఆలోచించలేదు బట్ కానీ జీకే ఎవ్రీ టైం వచ్చి చెప్పినప్పుడు కానీ అలాగే మన నాగ నాగకోటేశ్వర గారి డైరెక్షన్ ఆ మ్యూజిక్ విన్నప్పుడు కూడా ఇది మంచి ప్రయత్నము మంచి మూవీ అవుతుందని నాకు చాలా నమ్మకంతో పాటు ఇవాళ చూసిన ఫంక్షన్లో రోషన్ కానీ అంటే మ్యూజిక్ డైరెక్టర్ రోషను అలాగే మన సుమా గారిను రాజీవ్ గారాయి రోషను మన హీరో రోషన్ శ్రేయా అంతా మాట్లాడినాక అంటే మనకు రాబోయే తరం మనకన్నా ముందుకొచ్చి ఈ దేశాన్ని కానీ మన రాష్ట్రాన్ని కానీ మన అందరినీ కూడా గర్వపడేలాగా చేస్తాం చాలా చాలా నమ్మకంగా ఉంది అలాగే మూవీ అనేది చాలా మంచి మీడియా ఇలాంటి మంచి ఎంటర్టైన్మెంట్ని అవకాశం ఇండస్ట్రీకి కూడా వీళ్ళు ముందుకు తీసుకెళ్తారని చాలా నమ్మకంతో ఉంది దాంతోపాటు ఈ అన్నిటికీ ఒప్పడానికి కారణం కూడా నా మిత్రుడు హితుడు సన్నిహితుడు నాగార్జున ఎందుకంటే తను ఎంత పెద్దసారో నేను చెప్పక్కర్లేదు అయినా కూడా ఇలాంటి సినిమాలో నేను కూడా యాక్ట్ చేస్తాను ప్రసాద్ మనం అందరూ యంగ్స్టర్స్ ఎంకరేజ్ చేద్దామని చెప్పారు సో అగైన్ వన్స్ అగైన్ థ్యాంక్స్ ఫర్ ఎవ్రీ వన్ ఇలా వచ్చి అందరూ ఎంకరేజ్ చేసినందుకు రోషన్ ఇది టుడే ఈజ్ యువర్ ఫంక్షన్ నాకు చాలా మ్యూజిక్ అంటే ఇష్టం అండ్ నేను చాలా సాంగ్స్ అన్నీ విన్నా కానీ మీరు కేకే గారితో పాటించిన నేను వినలేదు అది ఇస్ రియలీ మూవింగ్ అండ్ శ్రీరామ్ గారు కూడా చాలా బాగా చేశారు అది వెరీ గుడ్ వెరీ అండ్ వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ అండ్ ఎంకరేజింగ్ దిస్ యంగ్ టాలెంట్ అండ్ Thank you so much. Bye-bye.